విశాఖలో వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన సందేశం ద్వారా ఆటో అన్నలందరి హృదయాల్లో నూతన ఉత్తేజాన్ని నింపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందరి తరఫున మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం అమలులో భాగంగా ఫండ్లను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేస్తారు. బటన్ నొక్కితే నేరుగా మీ ఖాతాల్లోనికి ఫండ్స్ జమ అయ్యే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతూ ప్రతి ఒక్కళ్ళ ఖాతాల్లోకి ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత వాహనం కలిగిన ఆటో రిక్షా, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు మరియు యజమానులకు ఆర్థికంగా అండగా ఉంటూ పాదయాత్రలో చెప్పిన విధంగా నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ కరోనా కష్టకాలంలో కూడా మాట తిప్పకుండా ఇచ్చిన మాట నెరవేర్పుగా నాలుగవ విడతలో భాగంగా 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమా చేస్తున్నారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ వాహన మిత్ర చెక్ ని ఇనాగరేట్ చేస్తూ ఫోటోగ్రాఫ్ ప్రజెంట్ చేస్తున్నారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా వైఎస్ఆర్ వాహన మిత్ర చెక్ ఇనాగరేషన్ జరుగుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ కి, ఇన్సూరెన్స్ కి కట్టుకోలేక రోజంతా కష్టపడిన కనీసం 300 కూడా రాని అతి భయంకరమైన పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ డబ్బులు కట్టుకోవడానికి సంవత్సరానికి 10,000 చిలుక అవుతుందన్న సమయంలో సంవత్సరానికి 10,000 మీ అన్నగా, మీ సహోదరుడుగా నేను మీకు ఆర్థిక సహాయాన్ని చేస్తానని పాదయాత్ర సమయంలో ఇచ్చిన మాటను నెరవేరుస్తూ ఆంధ్రవాణిని సువర్ణాంధ్రగా చేయడంలో ప్రధాన భూమిక వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రజల ఖాతాలలోనికి, ఆటో డ్రైవర్ అన్నదమ్ముల ఖాతాల్లోనికి 10,000 రూపాయలు స్వంత శక్తి మీద ఆధారపడుతూ ప్రతిరోజు కూడా లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తూ ఈరోజు ఈ సొంత ఆటో టాక్సీ నడుపుకుంటా ఉన్న డ్రైవర్ అన్నదమ్ములందరికీ పడాల్సిన పని లేదు. మన ప్రభుత్వం ఎలా ఇవ్వాలి అర్హులందరికీ కూడా అని ఆలోచన చేసే ప్రభుత్వం, ఎలా ఎగరగొట్టాలి అని ఆలోచన చేసే ప్రభుత్వం మంది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా గుర్తు చేస్తా ఉన్నాను, సంవత్సరంలో 2 సార్లు, ఒకటి జూలై మాసంలోను, రెండవది డిసెంబర్ మాసంలోను ఎవరెవరికైనా కూడా ఏదైనా రాని పరిస్థితి ఏదైనా ఉంటే, అర్హత ఉండి కూడా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి, మళ్ళీ వెరిఫై చేయిస్తాము. వెరిఫై చేయించి అర్హత ఉండి మీకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే ఖచ్చితంగా అది జూలై మాసంలో కానీ డిసెంబర్ మాసంలో కానీ మళ్ళీ వాళ్ళందరికీ కూడా వచ్చేట్టుగా చేస్తాము అని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ జూలై 19వ తారీఖున ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎవరైనా గత స్కీములకు సంబంధించి అర్హత ఉండి అప్లికేషన్ పెట్టుకొని రాని వాళ్ళు ఎవరైనా ఉండే పరిస్థితి ఏదైనా ఉంటే వెరిఫికేషన్ చేసి వాళ్ళందరికీ కూడా వచ్చే కార్యక్రమం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఎవరైనా కూడా రాకపోయినా కూడా దయచేసి అప్లికేషన్ పెట్టుకోండి,
వెరిఫికేషన్ చేసి అందరికీ మంచి జరిగేట్టుగా చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించడంలో ప్రధాన భూమిక వహిస్తానని వాగ్దానం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వంత శక్తి మీద ఆధారపడుతూ ప్రతిరోజు కూడా లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తూ ఈరోజు ఈ సొంత ఆటో టాక్సీ నడుపుకుంటా ఉన్న డ్రైవర్ అన్నదమ్ములందరికీ, కొంతమంది అక్క చెల్లెమ్మలు కూడా ఉన్నారు, ఈ మూడేళ్ల కాలంలోనే ఇప్పటికీ 1,000 కోట్లకు పైగా, దాదాపుగా ఈరోజుతో కూడా కలుపుకుంటే ఒక్కొక్కరికి 40,000 రూపాయల దాకా ఒక్కొక్క కుటుంబానికి వారి ఖాతాల్లోకి జమ చేసే మొట్టమొదటి ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో అయినా కానీ దేశ చరిత్రలో అయినా కూడా ఇంతగా మీ గురించి ఆలోచించిన ప్రభుత్వం మరొకటి ఏదీ లేదు అన్న సంగతి ఈరోజు మీ అన్నగా మీ తమ్ముడిగా సంతోషంగా కూడా తెలియచేస్తా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తా ఉన్నాను. ఇంతగా మీ బాగోగుల గురించి ఆలోచన చేసిన గత చరిత్ర ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడా కూడా ఎప్పుడూ జరగలేదు అన్న సంగతి కూడా, అన్న వాస్తవం కూడా నిజము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా డ్రైవర్ సోదరులందరికీ కూడా, వారిని ఆదుకుంటాను అని నా 3,648 కిలోమీటర్లుగా సాగిన నా పాదయాత్రలో కరెక్ట్గా ఏలూరుకు వచ్చేసరికే ఆ రోజు నా దగ్గరికి వచ్చి మీ కష్టాలు చెబుతూ, అన్నా ఇన్సూరెన్స్ సొమ్ము ఇంత కట్టాల్సి వస్తూ ఉంది, అన్నా ఇన్సూరెన్స్ సొమ్ముతో పాటు వెహికల్ను మెయింటైన్ చేయకపోతే ఏకంగా మా మీద పెనాల్టీస్ వేస్తూ ఉన్నారు, ఏకంగా రోజుకు 200 రూపాయలు సంపాదించుకునే మా మేము ఆ 200-300 నుంచి ఒక్కరోజు ఆలస్యమైనా కూడా 50 రూపాయలు 100 రూపాయలు ఫైన్లు వేసే పరిస్థితులకి ఇవాళ పోతా ఉన్నాము, నిజంగా బ్రతకలేని పరిస్థితిలో ఉన్నాము అని మీరు అన్న ఆ మాటకు సరిగ్గా 2018 మే 14 ఏలూరులో ఆ రోజు సభలో నేను ఒక మాట ఇచ్చా. నిజంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఆ మాటను మర్చిపోలేదు. ఆ రోజు నేను అన్న ఆ మాట నేను ఆ రోజు మీతో చెప్పా. నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు నేను చెప్పిన ఆ మాటకు స్వంత శక్తి